స్వాగతం. దిశ హత్య ఘటనను నిరసిస్తూ విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. అతి కిరాతకంగా హతమార్చిన వెటర్నరీ వైద్యురాలు దిశ నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీహర్ష విద్యార్థినులు నిర్వహిస్తున్న ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని తన సంఘీభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని రేవతి సెంటర్ మీదుగా వెళ్తున్న కలెక్టర్ ఇంతియాజ్ ర్యాలీ చూసి ఆగారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలంటే సమాజంలో ఆడపిల్లలను మగపిల్లల కంటే తక్కువగా చూడడం మానాలని, అశ్లీలతను మాధ్యమాల్లో ప్రోత్సహించొద్దని, వికృత ఆలోచనలు వెంటాడుతున్న పురుషుల కోసం మెంటల్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శంషాబాద్లో దిశపై అత్యాచారానికి పాల్పడి ఆపై అతి కిరాతకంగా కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మంత్రి కొడాలి నానిపై టీడీపీ నాయకులు ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దేవస్థానం ప్రతిష్టను భంగపరిచేలా ఉన్నాయని ఆర్పేట ఎస్ఐ ఫణికి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ తదితరులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో మంత్రి నాని దూషించడం తగదన్నారు. ఐపీసీ సెక్షన్ 505, 506, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. బాబాప్రసాద్తో పాటు మాజీ కౌన్సిలర్ బత్తినదాసు, నాయకులు ఎండి ఇలియాస్ పాషా, అమీర్ కాసాని భాగ్యారావు, పిప్పళ్ల కాంతారావు పాల్గొన్నారు. మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, నాయకులు ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు. మన మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ మరి నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని గారు మంత్రిస్థానంలో ఉన్నప్పుడు ఉందాగా వివరించాలి తప్ప, మంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని అట్లా అనుచితమైన వ్యాఖ్యలు, ప్రజలు కూడా చాలామంది దీన్ని మరి జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా, వాళ్ళ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము వాళ్ళకు కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఆర్పేటలో ఇటువంటి వ్యాఖ్యలను చేసిన వారిని ఎవరైనా సరే కూడా ఖచ్చితంగా అరెస్టు చేసి శిక్షించాలి. రాష్ట్ర మంత్రి కొడాలి నాని గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మీద మాట్లాడినటువంటి భాష, రాష్ట్రంలో రాజకీయాల్ని దిగజార్చే విధంగా మాట్లాడిన భాషని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, ఈ రాష్ట్రంలో కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం అని చెప్పి పదే పదే చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడిని, తన తండ్రి వయసు ఉన్న వ్యక్తి మీద ఇలా దుర్భాషలాడితే ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు అంటే దానికి ఏమని అర్థం చేసుకోవాలి? మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆర్పే స్టేషన్లో మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొడాలి నాని అనే వ్యక్తి ఏదైతే భాషను ఉపయోగించాడో అది ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుపడటమే కాకుండా కనీసం సామాన్య ప్రజలు కూడా ఆ మాటల్ని తిరిగి ఉచ్చరించడానికి సిగ్గుపడే విధంగా, అదే అంతేకాకుండా హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఒక తిరుమల లాంటి పవిత్ర క్షేత్రాన్ని ఆ పవిత్రతను మండగలిపే విధంగా అతను మాట్లాడిన వ్యాఖ్యలను మేమందరం తీవ్రంగా ఖండిస్తూ అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆర్పే స్టేషన్లో మచిలీపట్నం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టైలర్ల సంక్షేమానికి కృషి చేస్తానని టైలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. దర్జీల సంక్షేమానికి ఏపీ టైలర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు కోనేరు వీర వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఈడేపల్లి జెట్టి నరసింహారావు కళ్యాణ మండపంలో దర్జీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ ఫెడరేషన్ను పునరుద్ధరించాలని, మండల స్థాయి నుంచి దర్జీలందరినీ సభ్యులుగా చేర్చి సంఘాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. అనంతరం దర్జీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వివిధ హోదాలలో ఉన్న నాయకులను ఘనంగా సత్కరించారు. న్యాయ సలహాదారు ఆర్ఎఫ్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జాన్సీ, జిల్లా అధ్యక్షులు మాణక్యాలరావు, నగర అధ్యక్షులు శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు రమాదేవి, సభ్యులు గోపాల్, సుబ్బారావు, గౌరవ సలహాదారులు పంతం గజేంద్రరావు, దూలిపాల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ తదితరులు ప్రసంగించారు. మనకు 2010లో ఫెడరేషన్ వచ్చింది, ధర్మిలా ఆగిపోయింది. అది ఆగిపోయిందో రద్దయిందో ఈ రోజు వరకు తెలియదు. ఆ ఫెడరేషన్ అమలు కావాలి. మండల స్థాయిలో సొసైటీలు రెవెన్యూలు కావాలి. మనకు గుర్తింపు కార్డులు, గవర్నమెంట్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. దాని ద్వారా
చేనేత జౌలి ఆఫీస్ ద్వారా ఏదైనా సరే మా టైలర్స్కి సహాయనిధి కావాలన్నా సొసైటీల ద్వారానే అమలు కావాలని బీసీఎల్ పేరు నుంచి కాదు ఆ 10,000 ఏదో మీరు గిఫ్ట్గా ఇస్తున్నారు కాబట్టి ఈసారికి దాన్ని అలా అమలు పరిచి నెక్స్ట్ నుంచి బీసీ కార్పొరేషన్ కాకుండా చేనేత జౌలి ఆఫీస్ నుంచి ఇవ్వాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ వెల్ఫేర్ ఫెడరేషన్ సమావేశం ఇవాళ ఇక్కడ జరిగింది. దానికి గౌరవ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మొత్తం మహిళలు అందరూ కూడా 200 మంది హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఫెడరేషన్ బలపరచడానికి అదేవిధంగా ఫెడరేషన్ ఏదైతే ఉందో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది, అది తర్వాత ఆగిపోయిన ధర్మల అది దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి అదేవిధంగా ఫెడరేషన్ ద్వారా ప్రభుత్వం నుంచి ఏ వచ్చే సహాయం కూడా ఈ ఫెడరేషను సహాయ సహకార సంఘాల ద్వారా ఇవ్వాలని చెప్పి ఇవాళ తీర్మానం చేశారు. స్టేట్ టైలర్స్ ఫెడరేషన్ వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈ దాదాపు ఒక 300 మంది 400 మంది టైలర్స్ 13 జిల్లాల నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ గారిని మనవి చేసుకుంటాము, అయ్యా మీ నాన్నగారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ని మీరు పునర్దించి దాన్ని మళ్ళీ మాకు ఫెడరేషన్ ఇచ్చి టైలర్స్ టైలర్ యొక్క జీవనోపాధి సమకూర్చాలని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తూ వేడుకుంటూ. ఏపీఎస్ఎఫ్కు తమకు ఎటువంటి సంబంధం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఖండించారు. భారత్ విద్యార్థి పరిషత్ ఒక జాతీయ విద్యార్థి సంస్థ అని తమకు ఏపీఎస్ఎఫ్కు ఎటువంటి సంబంధం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే విద్యార్థి సంఘ ఎన్నికలలో విజయాలు సాధించి విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతుందన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు నిర్వహించుకుంటుందన్నారు. ఏపీఎస్ఎఫ్ పేరిట మచిలీపట్నంలో విద్యార్థి సంఘం నడుస్తోందని దీనికి ఎస్ఎఫ్ఐకి ఎటువంటి సంబంధం లేదని ఎస్ఎఫ్ఐ తూర్పు కృష్ణ కార్యదర్శి పవన్ కుమార్ స్పష్టం చేశారు. విద్యాసంస్థ యజమానులు ఈ విషయం గమనించగలరు అన్నారు. కృష్ణాజిల్లా తూర్పు కమిటీ కార్యదర్శి, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అనేది ఒక జాతీయ విద్యార్థి సంఘం. ఈ విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల మీద రాజులేని పోరాటాలు నిర్వహిస్తుంది. 1975లో ఏర్పడినటువంటి ఎస్ఎఫ్ఐ రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక ఉద్యమాలు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించినటువంటి ఏకైక సంఘంగా ఎస్ఎఫ్ఐ గుర్తింపు పొంది ఉంది. నేడు ఎస్ఎఫ్ఐ ఏర్పడి 50 సంవత్సరాల వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలను ముందుకు తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ఏపీఎస్ఎఫ్ పేరుతో మరొక విద్యార్థి సంఘం ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ ఏపీఎస్ఎఫ్ఐకి ఎలాంటి సంబంధం లేదు. ఏపీఎస్ఎఫ్ చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఆందోళనలు కానీ ఎస్ఎఫ్ఐకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే అనేక యాజమాన్యాలు ఏపీఎస్ఎఫ్ చేసేటువంటి కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ చేస్తున్నాయిగా అనుకుంటున్నారు, దాంట్లో భ్రమపడుతున్నారు. యాజమాన్యాలు మేధావులు విద్యావేత్తలు అందరూ గమనించాలి. ఎస్ఎఫ్ఐ అనేది ఒక జాతీయ విద్యా సంస్థ. కేంద్ర విశ్వవిద్యాలయాలన్నిటి HCU కావచ్చు, JNU కావచ్చు, ఆలిగడ్డ ముస్లిం యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ గెలిచి విద్యార్థి లోకానికి ఒక దిక్సూచిగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది. కాబట్టి మచిలీపట్నం ప్రాంతానికి పరిమితమైనటువంటి ఏపీఎస్ఎఫ్ఐకి ఎస్ఎఫ్ఐకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము యాజమాన్యాలు తెలియజేసేది ఒక్కటే, ఎస్ఎఫ్ఐ పేరుతో ఎటువంటి ఈ అరాచకాలు సృష్టించినా లేకపోతే విద్యా సంస్థల దగ్గర మరొక రకమైనటువంటి ఒత్తిడులు తెచ్చినా లేకపోతే డబ్బుల కోసం డిమాండ్ చేసినా ఎస్ఎఫ్ఐకి సంబంధం లేదు. యాజమాన్యాలు దీన్ని గుర్తుంచుకొని తమ సంస్థ యొక్క మనుగడను సాధించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు. అవినిగడ్డ నియోజకవర్గంలో పలు మండలాలకు చెందిన 24 మందికి 7.5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు శస్త్రచికిత్సల కోసం 22.80 లక్షల రూపాయలు ఎల్వీఓసీలను అందజేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో పెను మార్పులు తీసుకుని వచ్చారని చెప్పారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై స్పందించిన సింహాద్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్లకు సూటిగా ప్రశ్న వేశారు. మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, కానీ పేద ప్రజలకు ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తామంటే మాత్రం విమర్శిస్తున్నారు.
పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, వైసీపీ 6 మండలాల అధ్యక్షులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. భర్త చనిపోతే భార్య తగిలిపోతుంది, ఎంత దుర్మార్గం అయిపోయింది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెడతారంటే ముద్దంటాం కూడా అంతే దుర్మార్గం. మన ఉపసభాపతి గారు మనం మాట్లాడతాం, చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పి మాట్లాడతాం. ఆయన తెలుగు భాషా సంఘ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మనవల్ని ఇక్కడ చదివించారు, ఆయన కొడుకుని ఏసుకుని చదివించారు, చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడిని ఇక్కడ చదివించారు. వాళ్ళ సినిమా యాక్టర్ వెంకటేష్, నాగార్జున, వీళ్ళందరూ తెలుగు సినిమాలో హీరోలు. వాళ్ళందరూ చదువుకొచ్చింది ఇక్కడ. సుమారుగా నాగార్జున ఎక్కడో మన ఫారెన్లో చదువుకొచ్చాడు అని చెప్తారు. వీళ్ళందరూ ఎందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, తెలుగు రావట్లేదు, అలా తెలుగు భాష మాట్లాడట్లేదు. ఇవాళ పెద్ద స్టార్స్ అందరూ. ఇవన్నీ ఎవరికి పనికి వస్తాయంటే, పేదవాడు చదువు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాడు దొంగ ఎలుగుండి మాట్లాడతారు అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిమిట మాట్లాడాలనుకోవడం కూడా ఇట్లా మాట్లాడటం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవా నిరతిని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అభినందించారు. గడిచిన 4 రోజులుగా అమీన్గడ్డ లోతట్టు ప్రాంతాలైన సింహాద్రి కాలనీలో అవినిగడ్డ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేస్తున్న సేవా నిరతిని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు. జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు సింహాద్రి కాలనీలో గుర్తించిన సమస్యలు అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని సింహాద్రి హామీ ఇచ్చారు. ఆంగ్ల భాషపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని, ఆయన తమ పిల్లలను ఇంగ్లీష్ భాషలో చదివించుకుని పేదవారు ఇంగ్లీష్ మీడియంలో చదివించే అవకాశం కల్పిస్తే భాష మనుగడ లేకుండా చేస్తున్నారని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. పేద ప్రజల చదువు విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం తగదని హితవు పలికారు. అనంతరం సింహాద్రి కాలనీలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఆ కుర్చీలో కూర్చోమని అనగానే పిల్లల్ని, ఆడపిల్లల్ని మీరందరూ లెగిసి ఆ పిల్లలు కూర్చొని చేశారు. సంతోషం బాధ్యతగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ మధ్య స్వచ్ఛ భారత్ భారతదేశం అంతా ఎక్కువగా నిర్వహిస్తున్నారు. 50 సంవత్సరాల క్రితం స్థాపించిన ఎన్ఎస్ఎస్ ఉద్దేశం కూడా సుమారుగా ఇంచుమించుగా అదే. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీరు అవనగడ్డ పంచాయతీ పరిధిలో ఈ ఏరియాని ఎన్నుకుంటాం. మరీ ముఖ్యంగా ఎక్కడైతే వెనకబడిపోయి రహదారులు లేక మురుగు నిలవండి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని గుర్తించి మీ ఎన్ఎస్ఎస్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మధ్య బాగా వర్షాలు పడినప్పుడు 2 సార్లు వచ్చాను నేను. వర్షానికి అన్నీ మునిగిపోయి, ఇల్లు మునిగిపోయి, ఆ రోడ్డు దీనికంటే పల్లంగా ఉంది. రోడ్లన్నీ పాడైపోయి ఉండ రోడ్లు కూడా ఉపయోగపడలేదు, గట్టిగా లేవు. మొత్తం కంప్లీట్ మునిగిపోతే ఇక్కడ మోటార్లు పెట్టి ఆ నీళ్లు తోడించాం. ఈ సంవత్సరం వర్షాల మూలంగా 4-3 సార్లు తోడించాల్సి వచ్చింది. మీ అందరినీ కలిసి వెళ్ళాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ ఇబ్బంది లేకోకుండా, ఆ ఇబ్బంది లేకోకుండా, నీళ్ళ ఇబ్బంది లేకుండా డ్రైనేజ్కి ఏదైనా మంచి సదుపాయం చూద్దాం అనుకున్నాం. ఎక్కడ తీసుకెళ్ళి కలపాలని దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీన్ని చాలా లోతైన విషయం ఇది. ఇక్కడ నుంచి కాలేజీ గ్రౌండ్ దగ్గర నుంచి తీసుకెళ్ళి దానికి కలపాల. ఆ కలిపితే నీళ్ళన్నీ వెళ్తాయా వెళ్ళవా, ఇబ్బందితో కూడుకున్న పని ఉందని చెప్పి అనుకున్నాం. అట్లాగే ఇక్కడ తీసుకెళ్ళి కట్ నుంచి ఏదైనా అవుట్ పాల్స్ వేజ్ లాంటివి పెట్టి డ్రైవర్కి పంపించుదామా, ఏదో ఒక ఆలోచన చేస్తారు. ఇదైతే ఏమవుతుందంటే వరదలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి నీళ్ళు లోపలికి వచ్చే ఇబ్బంది ఉంటుంది, దానికోసం ప్రయత్నం చేస్తాం. శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం 40వ వార్షికోత్సవం ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి నరసింహాచార్యులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం 40వ వార్షికోత్సవాలు ఈ నెల 22న బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి కెఎల్ నరసింహాచార్యులు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 22వ తేదీ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర స్తోత్రం, మంగళ శాసనములలో అన్ని వయసుల వారికి మౌఖిక పోటీలు జరుగుతాయన్నారు. అలాగే 25వ తేదీన భక్త సంఘం ప్రచురించిన స్తోత్ర మంజరిలో నిర్దేశించిన విధంగా ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు వివిధ స్తోత్రాలలో మౌఖిక పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో విజేతలైన వారికి 2020 జనవరి 10వ తేదీన సాయంత్రం బహుమతులు అందజేయబడతాయన్నారు. 2020 జనవరి 11వ తేదీన
శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఎల్ఎస్ శాస్త్రి, కె రామ్మోహన్ రావు, పి ఆంజనేయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం 1979 స్థాపించి మచిలీపట్నంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలానే పెద్దలకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చక్కటి తర్ఫీదునిచ్చి వాళ్ళని ఉన్నతులుగా తయారు చేసేటువంటి ఒక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి భక్త సంఘం. ఇది ఈ సంవత్సరము 40వ వార్షికోత్సవాలు జరుపుకుంటుంది. ఈ 40వ వార్షికోత్సవ సందర్భంగా విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేశాం. 23వ తేదీ మరియు 25వ తేదీ మరియు డిసెంబర్ నెలలో, అలానే జనవరిలో 3 రోజుల పాటు సంఘ వార్షికోత్సవాలను కూడా ఏర్పాటు చేశాం. కావున 51 మంది వెంకటేశ్వర స్వామి భక్తజన బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క నిర్దేశంతో స్థాపించబడింది. దీన్ని మొదటగా బాలాజీ శాఖ అని పిలిచారు. ఆ తర్వాత దీన్ని శ్రీ వెంకటేశ్వర భక్త సంఘంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ 40 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్ని, పెద్దల్ని అందరినీ కూడా రకరకాల పూజల్లోనూ, పురస్కారాల్లోనూ, యజ్ఞముల్లోనూ, అట్లాగే వ్రతాల్లోనూ, నోవుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ వాళ్ళకి తరిఫీదులు ఇచ్చి వాళ్ళని తయారు చేస్తున్నాం. ఆ విధంగా ఈ సంవత్సరం 40వ వార్షికోత్సవ సందర్భంగా ఈ డిసెంబరు 22వ తారీఖున, అలాగే 25వ తారీఖున వివిధ స్తోత్రాల్లోనూ పోటీలు జరుపుతున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత విశేషం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం అనేటువంటి 4 అంశాల్లో పిల్లలకి, పెద్దలకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ కూడా మౌఖిక పోటీ కూడా ఏర్పాటు చేశాం. శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం 40వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలందరికీ మరి స్తోత్ర పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానికి మరి ప్రవేశ రుసుము 5 రూపాయలు చొప్పున మరి కట్టవలసిందిగా కూడా ఆల్రెడీ మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి ప్రార్థనా శ్లోకాలు, ఫస్ట్, సెకండ్ వాళ్ళకి కృష్ణాష్టకం మీద, థర్డ్ అండ్ ఫోర్త్ వాళ్ళకి శ్రీ మహాదేవ స్తుతి, అలాగే 5th అండ్ 6th క్లాస్ వాళ్ళకి మరి ధ్యాన శ్లోకాలు, అలాగే 7th అండ్ 8th క్లాస్ వాళ్ళకి నవగ్రహ స్తోత్రము, 9th 10th క్లాస్ వారికి శివమానస పూజలు అనే శంకరాచార్యుల వారి చేత రచింపబడినటువంటి శ్లోకాల మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.